మళ్ళీ చుట్టారు. ఇంత మందర పర్వతం వీపు మీద తిరిగిపోతుంటే ఆది కుర్మానికి బాధ పెట్టదా అంటే ఆయనకి ఎప్పటి నుంచో కొద్దిగా వీపు దురదెడుతోంది, గోకేవాడి కోసం చూస్తున్నాడు. అందుకని మందర పర్వతం తిరిగితే ఆయన దురద తీరలేదు అన్నారు పోతన గారు. ఎంత గమ్మత్తుగా చెప్తారో చూడండి. ఆ మందర పర్వతాన్ని పెట్టి మళ్ళీ పావును చుట్టారు. మళ్ళీ వీళ్ళు తలకాయలే పట్టుకున్నారు, ఇది మూఢత్వం. తలకాయలు పట్టుకున్నారు, వాళ్ళు తో కట్టుకున్నారు, మళ్ళీ మొదలెట్టండి అన్నారు. మళ్ళీ ఇద్దరు మళ్ళీ మొదలు పెట్టారు. ఈసారి మళ్ళీ సంతోషం ఎక్కువైపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఇంక టాలెంట్ ఎక్కర్లేదు, కింద ఆది కూర్మ ఉంది, మందరగిరిని తిప్పేస్తే చాలు. ఎంత సంతోషం వచ్చేసిందో. వచ్చేసి పెద్ద పెద్ద అరుపులు మొదలెట్టారు. తిప్పండి అంటే భుజాలు తరచుకుంటున్నారు, పేర్లు చెప్పుకుంటున్నారు, బిరుదులు చెప్పుకుంటున్నారు. ఇటువైపు బలి చక్రవర్తి ఉన్నాడు, ఇటువైపు విరోచనుడు పుట్టబోతున్నాడు, మేము ప్రహ్లాదుడి వంశంలో వాళ్ళం అంటున్నారు, పేర్లు చెప్తున్నారు, పెద్ద చప్పుళ్ళు చేస్తున్నారు, అల్లర్లు చేస్తున్నారు, పరిగెడుతున్నారు. ఇటు వాళ్ళు ఇటు పరిగెడుతున్నారు, అటు వాళ్ళు అటు పరిగెడుతున్నారు. ఇటు పరుగు అటు పరుగు, ఇటు పరుగు అటు పరుగు. భూమి అదిరిపోతోంది. ఈ పాల సముద్రాన్ని చిలికేస్తుంటే మొత్తం సముద్రం సముద్రం అంతా పైకి లేస్తోంది, కింద పడుతున్నాయి కెరటాలు. అడుగున ఉన్నటువంటి అనేకమైనటువంటి జీవరాశులు కల్లోల పడిపోతున్నాయి. తిమింగలాలు కూడా ఆ మందరగిరి తిరుగుతున్నప్పుడు దాని అంచులు తగిలి, దెబ్బలు తగిలి అటు ఇటు నోళ్లు తెరుచుకుని తిరుగుతున్నాయి. సిద్ధులు, చారణులు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, దేవతలు ఆకాశంలో నిలబడిపోయారు. ఏమాశ్చర్యం, వాసుకుని తాడుగా పట్టుకుని శ్రీమన్నారాయణుడు కూడా చిలుకుతున్నాడు అని ఆకాశం అంతా నిలబడి చూస్తున్నారు. ఏమిటని ఈ చప్పుడు ఎంత దూరం వచ్చిందో తెలుసా అండి? ఒక్కొక్క ఫ్యాక్టరీలో ఒక్కొక్కసారి వచ్చిన శబ్దానికి ఊరు ఊరు ఉలిక్కి పడిపోతుంది. అలా ఈ మందర పర్వతం తిరుగుతుంటే అప్పాల వెళ్ళి లోపల అప్పటికప్పటికి మందరాగము తిరుగన్ చప్పుడు నిండిన జాండము చప్పెడిదే మధుని చెవులు చిందరగునియన్. ఎక్కడో సత్యలోకంలో భావ సమాధిలో ఉన్నాడు చతుర్ముఖ బ్రహ్మగారు. ఈ చప్పుడు ఆయన చెవుల్లో పడి ఆయన బహిర్ముఖుడయ్యాడు. కమండలం పట్టుకుని సత్యలోకంలోంచి బయటికి వచ్చాడు. ఏమిట్రా ఈ అల్లరి, ఏమిటి చప్పుడు అన్నాడు. స్వామి ఆశ్చర్యం, పాల సముద్రం చిలుకుతున్నారు చూడండి, నారాయణుడు కూడా ఉన్నారన్నారు. ఆయన కూడా పైనుంచి కిందకి చూస్తున్నారు. పాల సముద్రం చిలుకుతుంటే హోరెత్తిపోతోంది. చిత్రం ఏమిటో తెలుసా అండి? చిలికేసేటప్పుడు ఎంత సరదాగా ఉందో. ఇంతకు ముందు ఎప్పుడు చెయ్యని పని కదా, ఇలా పరిగెత్తడం అలా పరిగెత్తడం, ఈ పావట్టుకు తిప్పేస్తుండడం. కింద ఆది కూర్మ ఉంది, వీళ్ళకి తెలియట్లేదు. తిరిగేస్తోంది మందర పర్వతం, మంచి సంతోషంగా పరిగెడుతున్నారు. ఈ తిప్పడంలో ఆలోల జలధిలో పల్లన్నాలో నహి విడచి సుర్రలన సుర్రల బర్రపన్ గీలా కోలాహలమున హాలాహల విషము పుట్టె అవనీనాథ. ఆయన చెప్పేశాడు, హాలాహలం ముందు పుట్టుకొచ్చింది, అమృతం రాలేదు. అది ఒక్కసారి పాల సముద్రం మించి పైకి లేచింది. ప్రళయకాలంలో పుట్టే అగ్నిహోత్రం ఎలా ఉందో అలా ఉంది, వెంట తరుగుతోంది. ఈ దేవతలు రాక్షసులు వాసుకుని వదిలిపెట్టేశారు. చతుర్ముఖ బ్రహ్మగారు సత్యలోకంలో ఉన్నవాడు, ఆయన కూడా పరుగు మొదలెట్టాడు. ఆయన శ్రీమన్నారాయణుడు రక్షించడం కోసం వాళ్ళతోనే ఉన్నాడండి పరమాత్మ. అందరూ కలిసి పరిగెత్తారు. ఎక్కడికి పరిగెత్తాలి, ఇప్పుడు ఎవరు రక్షిస్తాడు? పర్వతాలు కాలిపోతున్నాయి, గుహలు కాలిపోతున్నాయి, మనుషులు కాలిపోతున్నారు, సిద్ధుల విమానాలు కింద పడిపోతున్నాయి, లోకాలన్నీ అగ్నిహోత్రం ప్రబలిపోతోంది, అరణ్యములు దహించుకుపోతున్నాయి, ప్రాణులు మాడిపోతున్నారు. చని కైలాసము జొచ్చి శంకరుడి వాసద్వారముంజేరి ఈశుని దవ్వారికు లడ్డు పడ్డ తల మంచుంజొచ్చి కుయ్యో ముర్రో విను మాలింపు చిత్తగింపు దయన్ వీక్షింపు మంచంబు జానన ముఖ్యల్కని రక్తరక్షణ కళా సంరంభునిన్ శంభునిన్ అంటారు పోతన గారు. పరిగెత్తి పరిగెత్తి కైలాస పర్వతం మీద ఉన్నటువంటి పరమశివుని యొక్క అంతఃపురం దగ్గరికి వెళ్ళి దవ్వారికు లడ్డు పడ్డా. ఏమిటి ఇంతమంది పరిగెత్తుకొచ్చి లోపల గడిపోతున్నారు, వెళ్ళకూడదు వెళ్ళకూడదు, శూలాలు అడ్డెట్టారు. ఉండవయ్యా బాబు వెనకాల హాలహాలం తరుగు వచ్చేస్తుంది అలా శూలాలు తోసేసి లోపలికెళ్ళి ఇంకా లోపల గదిలోకి వెళ్ళకూడదని అక్కడే నిలబడి కుయ్యో ముర్రో విను మాలింపు చిత్తగింపు దయన్ వీక్షింపు మంచంబుజానన ముఖ్యల్. పోతన గారు లైవ్ టెలికాస్ట్ అండి, ఘంటం పరిగెడుతోంది కానీ ఇక్కడ దర్శనం చేస్తూ ఘంటం వెళ్ళిపోతోంది ఆంధ్రీకరణ. అలాంటప్పుడు అయా మహానుభావ సాంబ సదాశివ శంభో మహాదేవ ఇలాంటి స్తోత్రాలు చేయరు. ఓయమ్మో వచ్చేస్తోంది అగ్నిహోత్రం, బాబోయ్ స్వామి రండే రండే అంటారు. అందుకని కుయ్యో ముర్రో తెలుగు మాటలు యథాతథంగా వేసారు పోతన గారు. విను మాలింపుము చిత్తగింపుము దయన్ వీక్షింపు మంచంబుజాన ముఖ్యల్. బ్రహ్మాది దేవతలు అరుస్తున్నారు బయట. నిలబడుతుంటే పార్వతీ సహితుడై లోపల ఉన్నాడు స్వామి. విన్నాడు, అయ్యో ఏదో ఆపదొచ్చినట్లుంది పార్వతి అని గబగబ గబగబా బయటకు వచ్చేశాడు స్వామి.
వాళ్ళు వచ్చేసారు. ఇప్పుడు కూర్చోండి కూర్చోండి కూర్చోండి, సరే లోపల నుంచి కుర్చీలు పట్టరా, చాలా మంది వచ్చేసారు, లేకపోతే అలా సప్లై ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళు కుర్చీలు పట్టరా, లేకపోతే నా తపశ్శక్తితో నాలుగు మంటపాలు నిర్మిస్తాను అందరు. ముందు వాళ్ళందరూ ఇలా చెమట్లు తుడిచేసుకుని, బాబాయ్ బాబాయ్ స్వామి వచ్చారు చెప్పండి చెప్పండి అన్నారు. ఏమొచ్చిందిరా మీ అందరికీ, ఏమైంది అన్నాడు స్వామి. అంటే వీళ్ళకి మాత్రం ఇంకా లౌకిక బుద్ధి పోలేదు. ఎంత తెలివితేటలుగా మాట్లాడతారో చూడండి, స్వామి పాల సముద్రం చిలికామో ఎప్పుడు బతికుండిపోదామని అందులోంచి హాలాహలం వచ్చింది, మీరు గుచ్చేసుకోండి అంటే కోపడతాడేమోనని. మరి ఆయన అంటే మాటలేంటి, జగత పితరౌ వందే పార్వతి పరమేశ్వరౌ, మొత్తం విశ్వానికి తండ్రి. అందుకని ఆయన దగ్గరికి వెళ్ళి, భూతేశ భూతాత్మ భూతభావన రూప దేవ మహాదేవ దేవవంద్య, ఈ లోకములకెల్ల ఈశ్వరుండవు నీవు, బంధమోక్షములకు ప్రభుడవీవు, శక్తియుతుడవీవు, శబ్దయోనివీవు, జగదంతరత్నవీవు, ప్రాణమరయ అఖిలమునకు. అందుకని స్వామి నువ్వు అటువంటి వాడివి, అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబుగతి రత్నగర్భపదము, శ్వశనంబు నీ యూర్పు రసన జలేషుండు, దిశలు కర్ణంబులు దివము నాభి, సూర్యుండు కన్నులు, శుక్లంబు సలిలంబు, జఠరంబు జలధులు చదలు శిరము, సర్వౌషధులు రోమచయము, శల్యంబు లద్రులు మానసమృతకరుండు, ఛందములు ధాతువులు ధర్మసమితి హృదయము, ఆస్యపంచకముపనిషద ఆహ్వయంబు, అయిన నీరూపు సదసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతియొప్పు ఆజ్యముగుచు, సమస్త బ్రహ్మాండములను ఈశ్వర స్వరూపంగా చెప్పేశారు. ఈశ్వర ఈ విశ్వమంతా నిండి నిబిడీకృతమైనటువంటి వాడివి నువ్వే, నువ్వు తండ్రివి. మేము చెయ్యకూడనటువంటి పని ఒకటి చేశాం, భుజశక్తిన్ ఒంటికి తీట ఉంది కదా అని ఎవరిని ముందు ప్రార్థన చేసి మొదలు పెట్టాలో. ఇంట్లో ఏదైనా ఒక మంచి కార్యం చేస్తుంటే ఒక సంప్రదాయం ఉంటుంది, ముందు తన తల్లిదండ్రులకు నమస్కారం చేసి అందుకే బట్టలు పెట్టి పీటల మీద కూర్చుంటారు. ఆ జగత పితరవ్ వందే పార్వతి పరమేశ్వరవు వాళ్ళకి నమస్కరించలేదు, నేర్పాలి పాఠం అనుకున్నాడు స్వామి వీళ్ళకి. అందుకని ఏమైంది, ఇప్పుడు వెళ్ళి చెప్తున్నారు భుజశక్తిన్, వెళ్ళి ఆ మందర పర్వతాన్ని పెట్టి చిలికెం, చిలికితే అమృతం రాలేదు, హాలాహలంబు జనించే ఏరి కలంఘ్యమై భవనంబు కోలాహలంబు చేసి చిచ్చు లాగమంగుని ప్రాణి సందోహమున్ బ్రతికింపవేతయ దొంగిలింపకనీశ్వర. స్వామి హాలాహలం బుట్టి లోకాల్ని కాల్చేస్తోంది, అది నువ్వు ఏమనుకోకు ఇలా అన్నామని నువ్వు గుర్చేసుకో స్వామి అన్నారు. అని పైగా ఓ మాట చెప్పారు, మూడు లోకములకు మూడు కాలములకు మూడు మూర్తులకు నువ్వు మూలమగుచ్చు, నువ్వే భూత భవిష్యత్ వర్తమాన కాలముల రూపంలో ఉంటావు, నువ్వే బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపంలో ఉంటావు, నువ్వే సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త రూపంలో ఉంటావు, అందుకని మూడింటికి ఆధారమైనటువంటి మూల పురుషుడు కనుక ఈశ్వరాను పుచ్చేసుకో. లంపటము నివారింపను సంపద కృప చేయ జయము సంపాదింపన్ చంపెడి వారి వధింపను సొంపారగ నీక చెల్లు సోమార్థధర. ఈశ్వర లంపటము నివారింపను, జ్ఞానం కలగాలంటే మనంతా మనకి కలదు, శివానుగ్రహం ఉండాలి, ఉంటేనే లంపటం తొలగుతుంది. లంపటము నివారింపను సంపద కృప చేయ, జ్ఞానమిస్తాడు కాబట్టి ఐశ్వర్యం ఇవ్వడనుకుంటారు చాలామంది. ఐశ్వర్యమునకు అసలైనటువంటి స్థానమేది, మీకు నేను ఒక పరమ యథార్థం చెప్పనండి, శివపూజ. లక్ష్మీ కటాక్షం ఎక్కడి నుంచి వస్తుందంటే శివపూజలోంచే వస్తుంది. మారేడు దళాన్ని శివలింగం మీద పడితే వెనకాల ఉన్నటువంటి ఈయన శివలింగానికి తగిలిందా, వెంటనే ఐశ్వర్యం వచ్చేస్తుంది. మారేడు దళం బోర్లా పడిందా, జ్ఞానం వస్తుంది. రెండూ కూడా ఫలితాలని ఇచ్చేస్తాయి. అందుకే శంకరుడి దగ్గరికి వెళ్ళి మారేడు దళంతో చేసేటప్పుడు కొన్ని నామాలు చెప్తారు, ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః, ఓం ఊర్ధ్వలింగాయ నమః, ఓం హిరణ్యాయ నమః, ఓం హిరణ్యలింగాయ నమః, ఓం దివ్యాయ నమః, ఓం దివ్యలింగాయ నమః అంటూ ఆ దళాలు వేస్తారు. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రియన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం అంటూను. అందుకని వాళ్ళు ఇప్పుడు మారేడు దళాలతో పూజ చేసేస్తున్నారు మూడింకి గురించి చెప్తూ. అందుకని మూడు మూర్తులకును మూడు లోకములకు మూడు కాలములకు మూలమగుచు, భేదమగుచు తుది కభేదమయ్యొప్పారు బ్రహ్మమగుచు. బ్రహ్మమనగని విఫాలనయన, నీ అనుగ్రహం లేనంత కాలం మనిషి ఎంతసేపు నేను విష్ణు భక్తుండని శివుణ్ణి ద్వేషించడమో శివభక్తుండని విష్ణువుని ద్వేషించడమో చేస్తాడు.
ఎప్పుడు శివానుగ్రహం కలుగుతుందో అప్పుడు ఉన్నవి మూడు లేవు, ఒక్కటే ఉంది, మూడుగా కనపడుతోందని జ్ఞానం వస్తుంది. అందుకని పాలనయ్యనా, మూడవ కన్నున్నవాడా, నువ్వు ఆ జ్ఞానం ఇవ్వాలి. ఈశ్వర, నువ్వు మాత్రమే మమ్మల్ని రక్షించాలి, ఈ హాలాహలాన్ని నువ్వు పుచ్చుకో అన్నాడు. అందుకని శంకరుణ్ణి లోకములకు తండ్రి అని పిలిచారు. తండ్రికి ఒక లక్షణం ఉంటుంది, కొడుకు ఐశ్వర్యం ఉన్నప్పుడు తండ్రి గుర్తు రాకపోవచ్చు కొడుకి, కానీ తండ్రికి కొడుకు ఎప్పుడు జ్ఞాపకం ఉంటాడో తెలుసా అండి? కొడుకు సుఖపడితే తండ్రి తాను సుఖపడకపోయినా ఆనందిస్తాడు. వాడు ఏసీలో ఉన్నాడు, వాడు కారులో ఉన్నాడు, వాడు సంతోషంగా ఉన్నాడు, వాడు ఆరోగ్యంగా ఉన్నాడంటే ఇక్కడ తండ్రి ఓ పెంకుటింట్లో ఉన్నా ఓ డాబా ఇంట్లో ఉన్నా పోన్లే, నా కొడుకులు సుఖంగా ఉన్నారు, నా కోడళ్ళు సుఖంగా ఉన్నారు, నా కూతుళ్ళు సుఖంగా ఉన్నారు, అల్లుళ్ళు సుఖంగా ఉన్నారు అంటాడు. కొడుక్కి ఆపదొచ్చి తనకి ఆరోగ్యంగా ఉన్నా సరే వెంటనే కళ్ళంబట నీళ్లు పెట్టుకుని నా కొడుక్కి అయ్యో ఆపదొచ్చిందని ఒక్కనాడు తన దగ్గరికి రాని వాడి దగ్గరికి తాను పరిగెడతాడు. తండ్రికి ఈ లక్షణం ఉంటుంది, కొడుకు సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. ఇది తండ్రి అయినటువంటి శంకరుడు ఎంత చూపిస్తున్నారు పోతన గారు. ఎవరికీ అక్కర్లేని హాలాహలాన్ని శంకరుడు గుచ్చుకుంటే మరి ఆయనకి రాదండి ప్రమాదం. ఇప్పుడు ఆయనకి ప్రమాదం వస్తే బాధపడే వాళ్ళు ప్రపంచం మొత్తం మీద ఎవరు కనపడుతున్నారు చెప్పండి నాకు? ఒక్క పార్వతీదేవే కనపడుతోంది, మిగిలిన వాళ్ళందరూ అయ్యా మీరు గుచ్చేసుకోండి, మీరు గుచ్చేసుకోండి, మీరు గుచ్చేసుకోండి అనేవాళ్ళే. నాన్నగారు నాన్నగారు మీరు విఆర్ఎస్ పెట్టేసేయండి, నాన్నగారు మీరు ఎలాగో అలా విఆర్ఎస్ పెట్టేస్తే కొంత వస్తుంది కదా, డబ్బులు పట్టుకుని నేను అమెరికా వెళ్ళిపోతాను, అమెరికా వెళ్ళిపోయి సెటిల్ అయిపోయిన తర్వాత నెలకి 3 లక్షలు వచ్చేస్తుంది నాకు, ఒక్క 5 ఏళ్ళు చేశానా నాన్నగారండి మీకు పాలరాతి భవనం కట్టేస్తాను, 5 కార్లు కొంటానంటాడు. ఎవరు నమ్మాడు? తండ్రిని కొడుకులును కోడళ్ళు ఇలా అడుగుతుంటే అమ్మో ఈయన వృద్ధాప్యం ఎలా విడుతుందో ఏమిటో అని బెంగ పెట్టుకుని ఇది వింటూ ఉండేది భార్య ఒక్కతే. ఈ నిర్ణయం చెప్పేటప్పుడు ఆయన మాత్రం ఆవిడ దగ్గరికి వెళ్ళి ఏమే ఇలా అడుగుతున్నారు చైనా అన్న మాట అడుగుతాడు ఆవిడ్ని. లోకమంతా ఒకలా ఉన్నా తన భార్యతో భర్త ఎలా ఉండాలో, ఎలా ఉంటే తల్లిదండ్రులు అనిపించుకుంటారో చూపిస్తున్నారు పోతన గారు. మా నేనండే మా ఆవిడికేం చెప్పను, నేనే చేస్తాను అన్నీని అన్నవాడు ధూర్తుడు. భార్యకి చెప్పాలి, అది గౌరవం. నీ జీవిత భాగస్వామి, నీ ఆత్మ, నీ ఊపిరి. తెలిసి తెలియని వాళ్ళు మగవాడు ఏదో గొప్పవాడు అయిపోయాడు, ఆరం తక్కువైపోయింది అంటారు, కానీ ధర్మశాస్త్రాలు ఎక్కడ అలా మాట్లాడలేదు. ఎక్కడ మాట్లాడినా భార్యకి పెద్దపీట వేసి మాట్లాడే. ఆయన ఎవరికి చెప్పాడో తెలుసా అండి? వీళ్ళందరూ వచ్చి ఆయన అడిగితే, సరే అబ్బాయి నేను ఆలోచిస్తాను, మరి అది కొంచెం వేడిగా ఉంటుందా, తాగితే ఏమైనా ప్రమాదం వస్తే మీరు ఏమైనా చేసి పెడతారా, అప్పుడు ఇంద్రుడికి అశ్వమేధ యాగం చేసినట్టు మళ్ళీ నాకు ఏమైనా చేస్తారా, మీతో పాటు అశ్విని దేవతలు వచ్చారా, గబుక్కుని ఇమీడియట్ సర్జన్ ఉన్నాడా, ఇవన్నీ ఆయన ఏం అడగలేదు. ఆయన ఎవరితో మాట్లాడారో తెలుసండి? పార్వతీదేవి దగ్గరికి వెళ్ళాడు. వెళితే అమ్మవారు చిరునవ్వులు చిందిస్తూ తాంబూలం వేసుకుని కూర్చుంటుంది. ఇంట్లో ఉన్నటువంటి స్త్రీ గృహిణి మధ్యాహ్నం భర్త భోజనం అయిపోయిన తర్వాత తాంబూలం వేసుకు కూర్చుంటే ఆ ఇంటికి ఐశ్వర్యం, సంతానాభివృద్ధి, మహాపతివ్రత లక్షణం. అందుకే పూర్వం అమ్మవారికి తాంబూలం పెట్టి మధ్యాహ్నం అయిన తర్వాత ఆ తాంబూలం తీసుకుని ఆడవాళ్ళు తాంబూలం వేసుకుని తాంబూల చర్వణంతో ఉండేవారు. సరే ఇప్పుడు నేను ఆ తాంబూలం గురించి చెప్పమంటే మహాసంతోషం, అది వేరే విషయం. నేను ఇప్పుడు దాని జోలికి వెళ్ళాను అనుకోండి, ఎందుకు వచ్చిన గొడవ, క్షీరసాగరమధనం చెప్పుకుంటే చాలు. అందుకని చెప్పి అమ్మవారు తాంబూలం వేసుకుని ఎంతో సంతోషంగా ఉంది. ఉంటే శంకరుడు ఆవిడ వెంక చూసి అన్నాడు, కంటే జగముల దుఃఖము వింటే జల జనిత విషపు వేడిమి ప్రభువయ్యుంటకు ఆర్తుల ఆపద గెంటించుట దాన పలము దానం కీర్తి మృగాక్షి. ఈ ఘట్టం విన్నటువంటి వాళ్ళకి కొన్ని 1,00,000 జన్మల వరకు 5వ తనం తరిగిపోకుండా కాపాడుతుంది. తెలుసా అండి అంత గొప్ప ఘట్టం? ఎందుకంటే అమ్మవారి మంగళసూత్రం గురించి వస్తుంది ఇప్పుడు ఈ ఘట్టంలో. అందుచేతనే ఈ ఘట్టాన్ని తేలికగా దాటకుండా పద్యాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. కంటే జగముల దుఃఖము వింటే జల జనిత విషపు వేడిమి. చూసావా, నీళ్లలోంచి వేడి పుట్టింది పార్వతి. పిల్లలందరూ ఏడుస్తున్నారు పాపం. ప్రభువయ్యుంటకు ఆర్తల ఆపద గెంటించుట దాన పలము దానం కీర్తి మృగాక్షి. ప్రభు అన్నవాడు ఏం చెయ్యాలి? బిడ్డలకి కష్టం వస్తే ఆదుకోవాలి. తండ్రిని నేనుండి ప్రయోజనం ఏమిటి? పిల్లలకు ఆపదొచ్చినప్పుడు రక్షించకపోతే? అందుకని వాళ్ళని రక్షించాలనుకుంటున్నాను పార్వతి. అంటే ఏమిటి దాని ఉద్దేశ్యం? హాలాహలం గుచ్చేసుకుంటానని. అలా అంటే ఆవిడ ఏమైనా వద్దంటుందేమోనని ఇలా నరుక్కొస్తున్నాడు పిల్లల వైపు పెట్టి. ఆవిడెవరు?
ఆవిడ ఈ సమస్త బ్రహ్మాండములకు ఆ బ్రహ్మ కీట జననీ మాతృత్వం భర్తృత్వాన్ని కూడా తోసేస్తుంది ఒక్కొక్కసారి.